ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మాటలను కూడా వక్రీకరించారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ప్రజలకు కేసీఆర్ అన్ని అబద్దాలే చెబుతున్నారని అన్నారు. కేసీఆర్ కు ఎప్పుడు రాజకీయం తప్పితే వేరే ధ్యాస లేదన్నారు. దేశంలో తెలంగాణ తప్ప మరే రాష్ట్రం బాగుపడలేదని తండ్రి కొడుకులు గొప్పలు కొడుతున్నారని విమర్శించారు. 8 ఏళ్ల మీరు ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించారు. 1200 మంది అమరల త్యాగాల మీద గద్దెదిరికెరడమన్నారు. మీరు చేసిన మోసాలకు ప్రజలు గద్దెదించాలని చూస్తున్నారని, ఆ భయంతో నోటికొచ్చినట్లుగా వాగుతున్నారని సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు డీకే అరుణ. కుర్చీ కాపాడుకునే యావ తప్పితే ఆ అయ్యా కొడుకులకు వేరే ధ్యాస లేదని డీకే అరుణ విమర్శించారు. ఇంతకు ముందు ప్రధాని మోదీ మిత్రుడు, ఇప్పుడు శత్రువు ఎలా అయ్యారని ప్రశ్నించారు. తెలంగాణకు శత్రువు మోదీ అని కామెంట్స్ చేస్తావా అంటూ మండిపడ్డారు. మీరు చేసే దోపిడీకి అడ్డు చెప్పుకుంటే మిత్రుడు, లేదంటే శత్రువా అంటూ ఆరోపించారు. కలవ కుర్తి, నెట్టింపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్ని మీరే పూర్తి చేశారా అంటూ ప్రశ్నించారు డీకే అరుణ. పాలమూరు, రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేదన్నారు. కాళేశ్వరం పూర్తి చేస్తే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయట్లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక జూటాకోర్ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 1 కోటి ఎకరాలకు కాళేశ్వరం నీళ్లను ఇచ్చారా అంటూ ప్రశ్నించారు డీకే అరుణ. తాను చెప్పేటటువంటి అబద్దాలు ఏదో, ఇరా తెలంగాణ రాష్ట్రాన్ని నేను బంగారుమయం చేసిన, తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధిలోకి వచ్చింది, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప ఏ రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదు, నేనే ఈ 800 సంవత్సరాల భారతదేశంలో తెలంగాణ రూపురేఖల్ని మార్చేసిన, అంతవరకు తెలంగాణకు ఒక రూపు లేదు, రేఖ లేదు, ఈయన వచ్చిన తర్వాతనే తెలంగాణకు ఒక రూపు రేఖ నేను క్రియేట్ చేస్తా అని చెప్పుకునే గొప్పాలు కొట్టుకున్నటువంటి తండ్రి కొడుకులు, ఒకరు వాళ్ళని తిప్పితే ఒకరు సూలని తిప్పినట్టు మాట్లాడేటటువంటి వీళ్ళిద్దరు అబద్ధపు కోరులు. తెలంగాణలో మీరు ఏం చేసిండో చెప్పకుండా తెలంగాణ ప్రజలకు 8.5 సంవత్సరాలుగా మోసం చేసుకుంటూ ప్రజల సెంటిమెంట్ మీద తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకొని 1200 మంది పిల్లల ఆత్మ త్యాగాల మీద, అమరుల త్యాగాల మీద ఈరోజు మీరు కుర్చీ ఎక్కి ఆ కుర్చీని ఈరోజు వీడడానికి ప్రజలు ఆ కుర్చీని మిమ్మల్ని దించి ఆ కుర్చీ నుంచి కింద పడేయాలని ఈరోజు తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని జీర్ణించుకోలేనటువంటి తండ్రి కొడుకులు ఏం మాట్లాడుతున్నారో కూడా సోయి లేకుండా, పెద్ద చిన్న తారతమ్యం లేకుండా, మర్యాద లేకుండా, ఒక ప్రధానమంత్రి అనేటువంటి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా ఇవ్వకుండా, భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా, జాతి గౌరవాన్ని పెంచే విధంగా మాట్లాడాల్సింది పోయి ఇప్పుడు కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటే, వీళ్లకు తమ కుర్చీని కాపాడుకునేటటువంటి యావదప్పితే తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ అయ్యా కొడుకులకు పట్టనే పట్టవు. తెలంగాణ ప్రజలు నేను నమ్ముతలేరనే కదా ఇంత అక్కసు వెళ్ళగక్కుతున్నావు నువ్వు. తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోయినానే కదా నువ్వు ఇంత అక్కసు వెళ్ళగక్కుతున్నావు. నువ్వు ఎన్ని జూటా కూతలు కూసినా, ఎన్ని మోసం చేసి చూసినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నేను నమ్ముతలేనే కదా ఈ అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఈరోజు నువ్వు కరెంటు 24 గంటలు ఇస్తున్నావా? రా, నా ఎంబర్ రా, ఏడో ఇస్తున్నావు చూపిద్దురా, రా పోదాంతా, మామనాడు జిల్లాకే పోదాంతా, 24 గంటల కరెంట్ ఏడో వస్తుందో చూపిద్దురా, మామనాడు టౌన్ కు పక్కన ఉన్న గ్రామాలకే పోదాంతా, రైతులకు ఎక్కడ ఇస్తున్నావు నువ్వు చూపిద్దురా కరెంటు. ఇంకా ఎన్ని జూటా కూతలు కూస్తావు, ఎన్ని అబద్ధపు మాటలు మాట్లాడతావు. తెలంగాణ కాళేశ్వరం ఏడుంది? కాళేశ్వరం ఎక్కడుంది? కాళేశ్వరం ఎక్కడున్నాయి? కాళేశ్వరం నీళ్లు ఏడవుంది? 1 కోటి ఎకరాల మాగాణి పచ్చి మోసగాళ్ళు మీరు, మీ కుటుంబాన్ని బంగారుమయం చేసుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఏమైనా దక్కిందా? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకేమో మీరు ఇచ్చింది అప్పులు, మీరేమో 1 లక్ష కోట్లు ఎరికేసుకున్నారు, అప్పులేమో తెలంగాణ ప్రజలకు మిగిలిపెట్టిండ్రు, మీరేమో ప్రాజెక్టుల పేర్ల మీద దోపిడీ చేసుకుంటూ ప్రాజెక్టులనేమో కొట్టుకుపోయేలాగా కట్టిండ్రు, 1 లక్ష కోట్లు పెట్టిన కాళేశ్వరం నీళ్ల పాలైపోయింది. రేపు దీని అప్పు ఎవరు కట్టాలి? కేసీఆరే కట్టాలి. కేసీఆరే కట్ట, నువ్వు బొక్కర దాచుకుంటే కూడా బయటికి గుంజుకోవచ్చు, నీతో అప్పు కట్టే తెలంగాణ ప్రజలు ఎంతసేపు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మాటలను కూడా వక్రీకరించారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ప్రజలకు కేసీఆర్ అన్ని అబద్దాలే చెబుతున్నారని అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణి అందిస్తారు లైవ్ లో. రాణి,
రాష్ట్ర ముఖ్యమంత్రి పై చేయడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకున్నది కేవలం కమిషన్ల కోసమే అని అది బీజేపీలో ప్రతి వివరాలు పొందుపరచడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. గడిచినటువంటి 8 ఏళ్ల పాలనలో కూడా ప్రజల్ని పీడి తినేటటువంటి కేసీఆర్ గారు తయారయ్యారని చెప్పేసింది. అదే విధంగా ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికలు ఏవైతే ఉప ఎన్నికలు సమీపిస్తున్నాయో ఈ ఎన్నికలకు సంబంధించి మాత్రం విజయ గీతం ఎగరవేయడం బీజేపీ ఖాయం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎటువంటి సమస్యలు ఉన్నాయో సమస్యల పరిష్కార దిశగా బీజేపీ వెళ్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. జరిగినటువంటి ఏదైనా 1200 మంది ఆత్మ బలిదానం కేవలం బంగారు తెలంగాణ అటు బంగారు కుటుంబం కేవలం తెలంగాణ అనంతరం ఇప్పటి వరకు అమరవీరులటువంటి కుటుంబాలకు మాత్రం ఎట్లాంటి న్యాయం కూడా చేయలేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితి అనేది ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే ఈ రోజు మాత్రం 15వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో మాత్రం కొన్ని ప్రదేశాలలో మాత్రం ఈ బండి సంజయ్ అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలను కలవడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోవడం ఇప్పుడు వస్తున్నటువంటి అంటే ప్రజా సంగ్రామ యాత్ర మాత్రం ఓట్ల కోసం అని చెప్తున్నటువంటి కేసీఆర్ కు బుద్ధి చెప్పే విధంగా ప్రజలు అనేది వ్యతిరేకంగా కొంతవరకు అయితే వివరాలు వెల్లడిస్తున్నారు. దాంతో పాటు కేసీఆర్ కి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి, కేసీఆర్ తన నియంత్రణ పోకడను అదే విధంగా కుటుంబ పాలనకు చరమతి గీతం పాడేటువంటి రోజులు అయితే వచ్చేసాయి. ఇప్పటి వరకు కేసీఆర్ ఆగడాలను ఇంకా ఆపకపోతే మాత్రం చెంపపెట్టలో బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంటే పేదలకు దాదాపు 2 కోట్ల ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీటి అని చెప్పినటువంటి ప్రాజెక్టు పేరు చెప్పుకొని కేవలం చెక్కులను తీసుకొని దాదాపు ఇప్పటి వరకు మాత్రం ప్రజలకు సాగునీటిని అందించకుండా అదేవిధంగా తాండూరు వికారాబాద్ సంబంధించి కూడా అక్కడ ఎప్పుడైతే మొన్న ప్రెస్ మీట్ పెట్టిన సమయం మాత్రం ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇప్పటికైనా ఆపుకోవాలని చెప్పి కూడా చెప్పకనే చెప్పుకున్నట్టు కూడా ఒక చెంపపెట్టు లాంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా వికారాబాద్ తాండూరుకు సంబంధించి మాత్రం చాలా ప్రజలు అయితే నష్టపోయారు. ఇప్పుడు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించి మాత్రం ప్రజలు అనేది చాలా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికైనా కేసీఆర్ తన ఆగడలను ఆపాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి థ్యాంక్ యూ రాణి.